ఇక ఏపీలో పెన్షన్ల పంపిణీలు దొంగ నోట్ల కలకలం సృష్టించాయి. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం నర్సపాలెంలో పింఛన్ పంపిణీ చేస్తుండగా నకిలీ నోట్లు బయటపడ్డాయి. విషయం తెలుసుకున్న వాలంటీర్ ఉన్నతాధికారులకు సమాచారం అందించాడు. మొత్తం 19,000 రూపాయల మేర దొంగ నోట్లను గుర్తించారు. పింఛన్ డబ్బుల్లోకి దొంగ నోట్లు ఎలా వచ్చాయి అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఏపీలో పెన్షన్ల పంపిణీలో దొంగ నోట్లు కలకలం సృష్టించాయి. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం నర్సపాలెంలో పింఛన్ పంపిణీ చేస్తుండగా నకిలీ నోట్లు బయటపడ్డాయి. విషయం తెలుసుకున్న వాలంటీర్ ఉన్నతాధికారులకు సమాచారం అందించాడు. మొత్తం 19,000 రూపాయల మేర దొంగ నోట్లు గుర్తించారు. పింఛన్ డబ్బుల్లోకి దొంగ నోట్లు ఎలా వచ్చాయి అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కిదాంశంకి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ దస్తగిరి అందిస్తారు. దస్తగిరి, కార్తీక్, ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలో ఉన్నటువంటి నర్సిపాలెంలో ఎస్సీ కాలనీలో కూడా పెన్షన్లు పంపిణీ చేసే సమయంలో దొంగ నోట్ల కలకలం సృష్టించాయి. దాదాపు 19,000 రూపాయలకు సంబంధించినటువంటి దొంగ నోట్లు కూడా వాలంటీర్ల ద్వారా పంపిణీ చేసినటువంటి పెన్షన్ లో కూడా నకిలీ నోట్లు గుర్తించడం జరిగింది. అయితే తెల్లవారుజాము నుంచే ప్రారంభించినటువంటి పెన్షన్ల పంపిణీలో వాలంటీర్లు పంపిణీ చేసడం జరిగింది. అయితే సహజంగా బ్యాంకు నుంచే నేరుగా ప్రభుత్వం పెన్షన్ సంబంధించినటువంటి నిధులను బ్యాంకు పంపిస్తారు. బ్యాంకులో ఎవరైతే ఉన్నారో ఆ పంచాయతీ సెక్రటరీ వెళ్ళి నేరుగా ఆయన పరిధిలో ఉన్నటువంటి పెన్షన్ దానికి సంబంధించినటువంటి నిధులు తీసుకొచ్చుకొని అక్కడ వాలంటీర్లతో కూర్చొని ఎవరు ఏదైతే వైఎస్ఆర్ పెన్షన్ యాప్ ఉన్నదో ఆ యాప్ లో ఎవరు వాలంటీర్ పరిధిలో ఉన్నటువంటి పెన్షన్ కనుగొనగా వారికి ఆ పేమెంట్ అనేది కూడా పంచాయతీ సెక్రటరీ ఇస్తారు. అయితే ఆ పేమెంట్ ని పెన్షన్ దారులకు కూడా వీళ్ళు అందిస్తారు. అయితే మొత్తం 19,000 కానీ మొత్తం 38,500 రూపాయల నోట్లు నకిలీ నోట్లు కూడా పంపిణీ చేయడం జరిగింది. అయితే బ్యాంక్ నుంచి నకిలీ 500 కరెన్సీ వచ్చిందా లేక వాలంటీర్లు ఎవరన్నా చేశారా అంశం పైన ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ అంశం సమచూడవు తెల్లవారుజామున పంపిణీ చేసే సమయంలో సాధారణంగా పెన్షన్ దారులు కూడా 500 కూడా గుర్తించలేని పరిస్థితి. కానీ ఒక పెన్షన్ దారు కూడా తమ వేరే వారికి ఆన్లైన్ ద్వారా కూడా పేమెంట్ పంపిణీ చేసేందుకు ఒక అబ్బాయి నుంచి పంపేసి ఆ పేమెంట్ దుకాణదారుకు వెళ్తే అక్కడ ఏదైతే ఫోన్ పే చేసే సందర్భంలో ఇచ్చినటువంటి నగదును దుకాణదారు చూసి ఇది నకిలీ 500 నోట్ అని కూడా చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో తిరిగి పెన్షన్ దారు కూడా వాలంటీర్కి చెప్పిన పరిస్థితి తనకి నకిలీ నోట్లు వచ్చినాయని కూడా వాలంటీర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. తర్వాత ఇలాగే ఒక మహిళకి 3 నోట్లు వస్తే మిగతా మరికొంతమంది కూడా ఇలా నకిలీ నోట్లు రావడం జరిగింది. ఇంత స్థాయిలో దాదాపు 38,500 రూపాయలు వాలంటీర్ ద్వారా పంపిణీ చేసేటువంటి అంశాన్ని చిన్న విషయంగా పరిగణించట్లేదు. ఎందుకంటే నేరుగా బ్యాంక్ నుంచి వచ్చేటువంటి బ్యాంక్ లో నకిలీ నోట్లు వచ్చాయా లేక మధ్యలో ఏదైనా జరిగిందనే అంశం పైన అయితే ప్రస్తుతం పోలీసులు లోతైన విచారణ చేస్తున్నారు. కార్తీక్, థ్యాంక్ యూ సో మచ్. దస్తగిరి.